ముంబై నారిమన్ పాయింట్ ఎన్సిపిఏలో రతన్ టాటా కాయ ముంచారు ప్రజల సందర్శనార్థం సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్సిపిఏలో ఉండనుంది రతన్ టాటా భౌతిక సాయంత్రం నాలుగు గంటల తర్వాత రతన్ టాటా అంతిమ యాత్ర ప్రారంభం కానుంది ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి కేంద్ర ప్రభుత్వం తరఫున అమిత్ షా హాజరు కానున్నారు వ్యాపార రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిన దేశ ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా ఇక లేరు బుధవారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మూడు రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు ఇక అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది రక్తపోటు స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవడంతో ఆరోగ్యం క్షీణించి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు అయితే ముందే మూడు రోజుల క్రితం తన ఆరోగ్యంపై ఆందోళన వద్దంటూ ప్రకటన కూడా చేశారు రతన్ టాటా అలా ప్రకటన చేసిన మూడు రోజులకే ఆయన కన్ను మూశారు రతన్ టాటా అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరగనున్నాయి అధికార లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనుంది మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని కొల్బాలోని తన నివాసానికి రతన్ టాటా పార్థివ దేహం ఉంచారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు రతన్ టాటా అంతిమ యాత్ర జరగనుంది పారిశ్రామిక దిగ్గజం ఎన్నో అద్భుతాలను సృష్టించిన రతన్ టాటా కేవలం బిజినెస్ పరంగానే కాదు సామాజికంగా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు ఆయన సోషల్ మీడియాలో కూడా విశేష ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు రతన్ టాటాకు ఎక్స్ ఖాతాలో పదమూడు మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇక వీరంతా రతన్ టాటాను ఫాలో అవుతున్నారు అయితే రతన్ టాటా మాత్రం తన ఎక్స్ ఖాతాలో ఏడుగురిని మాత్రమే ఫాలో అవుతున్నారు ఆ ఏడు అకౌంట్లు ఆయనకు అప్పుడప్పుడు రిప్లై పోస్టులు చేస్తుంటారు రతన్ టాటా ఫాలో అయ్యే ఖాతాలో వాటిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా బ్రిటన్ కార్ డిజైనర్ ఇయాన్ కల్లం సింగపూర్ మంత్రి లీ ఇసిలుంగ్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ ముంబై సీఎంఓ ఇండియా అకౌంట్లను రతన్ టాటా ఫాలో చేస్తున్నారు మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ ఆయన మాత్రం ప్రత్యేకంగా వీటినే ఫాలో అవుతుంటారు రతన్ టాటా ఫాలో అయ్యే ఖాతాలో ప్రాముఖ్యమైనది చెప్పుకోవాలంటే ఆయన ట్రస్ట్ చెందిన స్మాల్ యానిమల్ హాస్పిటల్ ఇది జంతువుల కోసం ముంబైలోని టాటా ట్రస్ట్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ను ప్రారంభించారు ఎక్కడైనా జంతువులకు గాయాలైతే ఈ హాస్పిటల్ ద్వారా అంబులెన్స్లో తెచ్చి మరీ వైద్యం చేస్తారు రతన్ టాటాకు ఈ హాస్పిటల్ అంటే చాలా ఇష్టం రతన్ టాటా అత్యధికంగా ఇష్టపడే శంతన్ నాయుడు కూడా ఈ హాస్పిటల్కే డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు ఇక సింగపూర్ మంత్రి అయిన లీ ఇసిలుంగ్ బ్రిటన్ కార్ల డిజైనర్ ఇయాన్ కల్లంను ఫాలో అవుతున్నారు రతన్ టాటా గ్రూప్స్ టేక్ ఓవర్ చేసిన జాక్వర్ కార్ను డిజైన్ చేసింది ఇయాన్ కల్లం బహుశా అందుకే రతన్ టాటా ఇయాన్ కల్లంను ఫాలో చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీని రతన్ టాటా ఫాలో చేస్తున్నారు ప్రధాని మోదీ పోస్టులు చేస్తే వాటికి అప్పుడప్పుడు రతన్ రిప్లైస్ కూడా ఇస్తూ ఉంటారు దాంతో పాటు పిఎంఓ ఇండియా అకౌంట్ను కూడా ఫాలో అవుతున్నారు రతన్ టాటా అమెరికాకు రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ ఒబామాను ఫాలో అవుతున్నారు రతన్ టాటా ఇక టాటా కు పోటీదారుడైన మహీంద్రా కంపెనీ యజమాని ఆనంద్ మహీంద్రాను ఫాలో అవుతారు రతన్ టాటా ఇండియాకే చెందిన టాటాకు ప్రధాన పోటీదారుడు అయినప్పటికీ ఆనంద్ మహీంద్రాను ఇష్టపడతారు రతన్ టాటా రైట్ ఇక పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా చనిపోయారు ఇక ఆయన లేరు అనే వార్త చాలా వరకు మింగుడు పట్టడం లేదు ఇక రతన్ టాటా ఎక్స్ వేదికగా చూసుకుంటే ఆయన ఒక ఏడుగురిని మాత్రమే ఫాలో అవుతున్నారు సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు గణేష్ చెప్పండి ఇప్పటికే చూసుకుంటే రతన్ టాటా ఆయన ఎక్స్లో ఒక ఏడుగురిని మాత్రమే ఫాలో అవుతున్నారు ఆయనకి చాలా మంది బిలియన్స్ పీపుల్ ఫాలో అవుతున్న ఆయన మాత్రం ఒక ఏడుగురిని ఫాలో అవటం మనం చూస్తున్నాం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి ఇంట్రెస్టింగ్ ఎందుకంటే పదమూడు మిలియన్స్ మంది ఫాలో అవుతున్న ఎక్స్ ఖాతాలో రతన్ టాటాకి సంబంధించి ఆయన కేవలం ఏడుగురిని మాత్రమే అంటే చాలా వరకు ఆ నలుగురిని మనకు ఉండాలంటారు చివరి దశలో అలాగ ఆయన ఏడుగురు అంటే ఏడు ఖండాల్లాగా ఆయన ఒక ఒక రత్నంలాగా మరోవైపు ఒక స్టార్కి ఉండే ఒక కోణాలాగా ఆయన ఏడుగురు మాత్రమే ఫాలో అవుతున్నారు వెరీ ఇంట్రెస్టింగ్ ఆయన రతన్ టాటా జీవితమే ఒక పెద్ద ఆదర్శంగా ఉంది ఈ రోజున ఆయన మరణం తర్వాత భారతదేశం మొత్తమే కాదు ప్రపంచంలో చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఆయన ప్రజల మనిషిగా ప్రజల కోసం సామాన్యుడి కోసం ఒక పారిశ్రామికవేత్తగా కాకుండా ఆయన్ని అనేక రూపాల్లో చూస్తున్నారు అలాంటి ఆయనది ఒక ఎక్స్ ఖాతా అనేది పదమూడు మిలియన్లు ఫాలో అవుతున్న ఆయన దాంట్లోన ఆయనకి కేవలం ఆయన ఫాలో అవుతుంది మాత్రం కేవలం ఏడుగురు ఏడుగురు వ్యక్తులు మాత్రమే ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది ఇంతకీ వాళ్ళు ఎవరు ఏంటి ఏం చేస్తారని చూస్తే కొందరు అంటే దేశానికి సంబంధించిన వాళ్ళు కొందరు ఉంటే మిగతా వాళ్ళు ఇతర దేశాలకు సంబంధించిన ఒక ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు ఇందులో అవి కూడా చాలా అంటే ఆయన ప్రత్యేకంగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళని అంటే అందులో భిన్న కోణాలు కనిపిస్తున్నాయి కేవలం ఆ రాజకీయ నాయకులు మాత్రమే కాదు ఆయన సామాజిక సేవలు కాదు కొన్ని చాలా అంటే అనూహ్యంగా మనం ఆ యక్షాతాను పరిశీలిస్తే ఆయన ఎందుకు ఫాలో అవుతున్నారు వీటిని చూస్తే తన లోతైన అధ్యయనం కనిపిస్తుంది మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసం నరేంద్ర మోదీ ఎక్స్ని టాటా రతన్ టాటా ఫాలో అవుతున్నారు అంటే ఆయన పూర్తిగా ఫాలో అవుతుంది ఆయన ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఆయన ఆలోచన విధానం ఏంటి ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు అనే దాన్ని పూర్తిగా ఫాలో అవుతున్నారు ఆయన అంటే నరేంద్ర మోదీ చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు లేకపోతే ఆయన దేశానికి చేస్తున్న సేవల గురించి కావచ్చు లేదంటే ఆయన ఐడియాలజీ కావచ్చు ఆయన ఏ రూపంలో చివరికి ఆయన మలేషియా కావచ్చు మిగతా టూరిజంకి సంబంధించిన ఒక చర్చ వేదికలు కావచ్చు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఆయన ఆలోచన విధానం కావచ్చు అలాగే అనేక అంశాలని రతన్ టాటా మనకి ఫాలో అవుతున్నారు నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీ కేవలం నరేంద్ర మోదీనే ఫాలో అవడం కాదు నరేంద్ర మోదీకి సంబంధించిన పిఎంఓ ఆఫీసు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఉంటుంది ఈ ఆఫీసులోన ప్రధానమంత్రికి సంబంధించిన కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ప్రధానమంత్రి ఎప్పుడు ఎక్కడికి వెళ్తారు ఆయన ఎక్కడ ఏ విధంగా టూర్లో పాల్గొనబోతున్నారు తర్వాత ఆయన ఇన్ఫ్యూ ఆ గడిచిపోయిన తర్వాత ఆయన ఏమి దానిపైన ఆలోచనలు చేశారు లేకపోతే ఆయన డిజైన్ చేసిన ఇది కావచ్చు లేకపోతే తీర్మానాలు కావచ్చు ఇలా పిఓ పిఎంఓకి సంబంధించింది ఎవ్రీ అంటే ప్రతి కదలిక కూడా ఆయన ఎక్కడికైనా దేశం దేశం విడిచి బయటికి వెళ్ళినా లేదా దేశంలో ఉండే అనేక రాష్ట్రాల్లో ఉండే కార్యక్రమాలు కావచ్చు ఇలాగ ఆయన ప్రోగ్రామ్ పింటూ పిన్ అనేది పిఎంఓ అనేది ఫాలో అవుతుంది ఈ పీఎంఓలో ప్రధానమంత్రి అంటే ఎవరైనా కావచ్చు ఇప్పుడు నరేంద్ర మోదీ కావచ్చు అంతకుముందు మరొకరు ఉండొచ్చు తర్వాత ఇంకొకరు ఉండొచ్చు ఎవరైనా కావచ్చు కానీ పి పిఎంఓకి సంబంధించిన ప్రధానమంత్రి ఆఫీస్కి సంబంధించింది ఆయన ఆ రిలేషన్స్ ఎక్కడ వరకు ఉన్నాయి ఆయన కార్యక్రమాలు ఏంటి అనేది రతన్ టాటా డే ఫాలో అవుతున్నట్టుగా మనకి మనకి ఆయన ఎక్స్ ఖాతా రెండోదిగా కనిపిస్తుంది మూడవది మహేంద్ర సంబంధించింది అంటే మనకి ఆనంద మహేంద్రకి సంబంధించి తీసుకుంటే అందరు చాలామంది అంతకుముందు ట్విట్టర్ కావచ్చు ఇప్పుడు ఎక్స్ కావచ్చు చాలామంది వాడుతూ ఉంటారు కానీ దాన్ని ఎలా వినియోగించాలనేది చాలామందికి తెలియాలంటే ఆనంద మహీంద్రా ఎక్స్ని చూడాల్సిందే ఎందుకంటే ఏది ఎక్స్లో పోస్ట్ చేయాలి దాన్ని ఎంతగా ప్రజలకి రీచ్ అవ్వాలి లేదంటే ప్రజల్లో ఉండే ఏదైనా అంశాన్ని ఏ విధంగా ఎక్స్లోకి చేర్చాలనేది ఆనంద మహీంద్రాకి తెలిసినంతగా మరి ఎవరికి తెలియదని చెప్పాలి దేశంలో ఎక్స్ వాడుతున్న వాళ్ళ దాంట్లో ఆయన అత్యంత ప్రథముడిగా మనకు అనిపిస్తాడు ఇలాంటి ఆనంద మహీంద్రాని రతన్ టాటా ఫాలో అవుతున్నారు ఒక విధంగా వ్యాపార దిగ్గజాలు ఆయనకు ఒక పోటీగా ఆనంద మహీంద్రా అని భావించవచ్చు కానీ ఆనంద మహీంద్రానే ఆ ఎక్స్లో ఉండే విషయాలను తెలుసుకోవడం కోసం చాలా వరకు అంటే సంపన్నుడి దగ్గర నుంచి సామాన్యుడి వరకు కూడా చాలా ఆసక్తి ప్రదర్శిస్తారు అలాంటిది ఆనంద మహీంద్రా కోసం ఆయన ఆ ట్వీట్లో ఫాలో అవుతున్నారు అంటే మూడో వ్యక్తిగా ఆయన్ని ఫాలో అవుతున్నారు అంటే ఆయన ఏం చేస్తున్నారు ఆయన చాలా చిన్న చిన్న అంశాలు నిశ్చితంగా ఆనంద మహేంద్ర పెడుతుంటారు అంటే ఒక ఇన్నోవేటివ్ ఎక్కడున్నా సరే అంటే సామాన్యుడు చిన్న ఒక సైకిల్ నుంచి అలా సునాయాసంగా ఎత్తు ఎత్తు పొలాల్లో నడిపించాలంటే ఏం ఏ విధంగా చేయాలి లేకపోతే ఒక రైతు ఒక బావిలోంచి నీళ్లు తోడడానికి కావచ్చు లేకపోతే వ్యవసాయ అగ్రికల్చర్కి సంబంధించి కావచ్చు లేకపోతే ఇలాగ ఏదైనా ఒక చిన్న ఇన్నోవేటివ్ ఉన్నా సరే ఆనంద మహేంద్ర దాన్ని ట్వీట్ చేస్తారో ప్రజలందరికీ చేరువేలా చేస్తారు చివరికి ఒక ఇడ్లీ వాళ్ళ ఇడ్లీలు అమ్మే ఆయన తన డిమాండ్కి తగ్గట్టుగా ఏ విధంగా ఆ ఖాతాదారులకి ఇడ్లీలు సేవ్ చేయాలనే దానిపైన అంశం తీసుకుంటే ఆనంద మహేంద్ర చేసిన ఆ ఆ వీడియో ఏదైతే ఆ వీడియో ఆయన పెట్టారు ఎక్సలోనా చాలా వరకు అంటే చాలా పెద్ద స్థాయిలో మనకి ఇదైంది ఆయన ఒక వైరల్ అయింది అలాంటి వీడియోను కూడా రతన్ టాటా ఫాలో అవుతున్నట్టుగా మనకి అందులో ఆయన లైక్ చేసినట్టుగా కూడా మనకి కనిపిస్తోంది ఇలాగంటే విభిన్న ఇప్పటి ఇప్పటివరకు చూస్తున్న దాంట్లో ప్రధానమంత్రి కావచ్చు పిఎంఓ కావచ్చు లేకపోతే ఆనంద మహేంద్ర కావచ్చు దీంతోపాటు ఆయన ఒక ప్రత్యేకంగా అంటే రతన్ టాటా జంతు ప్రేమికుడైన అంటే ఎంత జంతు ప్రేమికుడు అంటే ఆ జంతువులకు సంబంధించిన చిన్న చిన్న అంశాలను కూడా నిశ్చితంగా పరిశీలిస్తారు దానికి సంబంధించిన వాటి ఆసుపత్రికి అంటే సామాన్య మనుషులకే సంబంధించింది వాళ్ళకి రోగం వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా నోటుతో చెప్పగలుగుతారు కానీ మోగజీవాళ్ళకి సంబంధించింది వాటికి ఏ చిన్నది జరిగినా సరే చెప్పుకోలేరు కాబట్టి ఆయన ఈ మోగజవాళ్ళకి సంబంధించిన ఆసుపత్రికి సంబంధించింది ప్రధానంగా మనం ఇందులో చూసుకోవచ్చు ఎందుకంటే ఆయన స్మాల్ యానిమల్ హాస్పిటల్ ముంబై దాన్ని ఆయనే రతన్ టాటా నిర్వహిస్తున్నారు ఆయన ఆయన సంస్థర్భం దాన్ని నిర్వహిస్తున్నారు ఈ ఈ స్మాల్ యానిమల్ హాస్పిటల్లోన ఎటువంటివి జరుగుతున్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారు కార్యకలాపాలు వాళ్ళు చేసిన కార్యకలాపాలు ప్రజలకు ఎంతవరకు రీచ్ చేస్తున్నారు లేకపోతే మిగతా వాళ్ళ నుంచి ఏ విధంగా సేకరిస్తున్నారు అనేది అనేక అంశాలను ఆ స్మాల్ దాని స్మాల్ యానిమల్ హాస్పిటల్కి సంబంధించిన అనేక విషయాలను ఎవ్రీడే ఆయన ఫాలో అవుతున్నారు దానికి సంబంధించిన సజెషన్స్ చేస్తున్నారు మరోవైపు వాళ్ళు ఏదైనా ఒక మంచిది తీసుకుంటే దానికి దాన్ని స్వీకరిస్తున్నారు దానికి లైక్ చేస్తున్నారు దాని పైన కామెంట్స్ పెడుతున్నారు అంటే ఆయన డేలో ఎక్కడ ఉన్నా వెళుతున్నా సరే ఏదైతే యానిమల్కి సంబంధించిన ఇది స్మాల్ హాస్పిటల్కి సంబంధించిన అనేక కార్యకలాపాలను ఆయన స్వయంగా చూడడంతో పాటు ఎక్స్ని ఆయన ఫాలో అవుతున్నారు దీంతోపాటు మరోవైపు అంటే ఈ అజయ్ మనకి కల్లాం ఇయాన్ కల్లాం అనే అయింది మనకి సింగపూర్ మన ఇయన్ కల్లాము ఒక డిజైనర్గా ఉన్నాడు ఆయన ఈఎన్ కలాము ఎవరనేది ఇప్పటివరకు ప్రపంచానికి తెలియపోయినా ఇప్పుడు రతన్ టాటా దీన్ని చూసుకుంటే ఇయన్ కలంకి సంబంధించిన ఆయన ప్రొఫైల్ తీసుకుంటే చాలా ఆశ్చర్యకరంగా మనకు అనిపిస్తుంది ఆయన ఒక బ్రిటన్కి సంబంధించిన కార్ డిజైనర్ అంటే ఆ కార్ డిజైనర్లోన కూడా ఆయన మనకి జాగ్వర్ కావచ్చు లేకపోతే ల్యాండ్ ఓవర్ కావచ్చు ఇలాగా మనకి ఫోర్ట్స్ సంబంధించిన అనేక డిజైన్లు రూపొందించిన ఆయన ఒక డిజైనర్ అంటే రతన్ టాటాకి ఇందులో ఆసక్తికరంగా మనం చూడాల్సింది ఆయన అనేక కార్ల తయారీలో ఉన్నారు రెండోది జాగర్ కావచ్చు ల్యాండ్ ఓవర్ కావచ్చు ఇటువంటి వాటితో అనుబంధంగా నడుస్తూ ఏదైతే బ్రిటన్కి సంబంధించిన ఆ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల్లో నష్టపోతున్నప్పుడు ఆ రెండు కార్లను తీసుకుని ఆయన దాన్ని లాభాల బాటలో తీసుకొచ్చిన పైన మనకి అతిపెద్ద ఒక ఒక కేస్ స్టడీ లాంటిది ఇలాంటి అంశాలుగా ఉన్న ఈ బ్రిటన్ కార్ డిజైనరు ఈఎన్ కళ్ళని ఆయన రెగ్యులర్గా ఫాలో అవుతున్నారంటే కొత్త డిజైన్స్ ఏమొస్తున్నాయి దీనికి మనం చిన్న లింక్ పెట్టుకుంటే మనకి రతన్ టాటా ముందు నుంచి ఆయన ఒక ఆర్కిటెక్ట్ డిజైనర్ అంటే ఒక వస్తువుని ఒక నిర్మాణం జరిగిన తర్వాత దానికి ఆకర్షణీయంగా రావడం కోసం ఒక మనకి ఎప్పుడు ఆ డిజైన్ అనేది చాలా ప్రాముఖ్యత చూపిస్తుంది అది బిల్డింగ్లు కావచ్చు కార్లు కావచ్చు అటువంటి వాటిల్లో కల్లాము అతి ప్రావీణ్యం కలిగిన వాడు ఆయన పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన కార్లు ఏవైతే మనం చూస్తూ పేర్కొన్నామో ఫోర్డ్ కావచ్చు లేకపోతే మిగతా పెద్ద పెద్ద కార్లు జాగ్వార్ కావచ్చు లేకపోతే ల్యాండ్ లవర్ కావచ్చు వీటి డిజైన్ సంబంధించిన అత్యంత నిపుణుడైన అందుకని ఆయన రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు ఆయనకి కొన్ని ఆయనతో పాటు ఒక సజెషన్స్ చేస్తున్నారు ఆయనకి ఒక మెసేజ్లు పెట్టడం కావచ్చు ఆయన చేసిన మంచి ఆవిష్కరణకి ఆయన దాన్ని స్వీకరించడం కావచ్చు ఇలాగా ఆయన ప్రత్యేకంగా దాన్ని ఫాలో అవుతున్నారు మరోవైపు లీలింగ్ అంటే లీ లింగ్ కోసం మందికి ప్రపంచంలో రాజకీయవేత్తలకి తెలిసిన భారతదేశం లాంటి దేశాల్లో ఆయన కోసం చాలా తక్కువ మందికి తెలుస్తుంది అనుకోవాలి ఎందుకంటే లీలింగ్ సింగపూర్లో సంబంధించిన ఒక పార్లమెంటేరియన్ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన చేస్తున్న రాజకీయ పరిణితి కావచ్చు లేకపోతే ఆయన ఉండే పీపుల్స్ పార్టీ కావచ్చు ఆ పీపుల్స్ పార్టీకి సంబంధించిన అనేక అంశాలను ఆయన రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు ఎందుకంటే లీలుంగు ఆ పార్టీకి సంబంధించిన విషయాలను అనేక విషయాలను తీసుకొస్తుంటారు ఎందుకంటే ఆ సింగపూర్లో ఆ పార్టీ ఆవిర్భావమే కేవలం ఐదుగురితో ప్రారంభమైంది ఐదుగురితో ప్రారంభమైన ఆ సంస్థను ఏ విధంగా ముందుకు తీసుకొచ్చారు ఒక పార్లమెంటేరియన్గా కావచ్చు లేకపోతే ఆయన అంతకుముందు సైన్యంలో పనిచేశారు లీలుంగు అంటే బ్రిగేడియన్గా ఆయన సైన్యంలో పనిచేస్తూ ఆ దేశ రక్షణకు ఎటువంటి సహకారా అందించారు ఆ రక్షణకు సంబంధించి ఎటువంటి అంశాలను ఫాలో అయ్యారు ఆ తర్వాత రాజకీయవేత్తగా పార్టీ పెట్టి కేవలం ఐదుగురు సభ్యులతో పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీని దేశం అధికారంలోకి వచ్చేలాగా ఏ విధంగా సభ్యులతో కలిపి ప్రయాణం చేశారు పార్లమెంటేరియన్గా ఎటువంటి సేవలు అందించారు అనేది ఒక ఆసక్తికరమైన లీలుకి సంబంధించిన అంశం దాన్ని రతన్ టాటా రెగ్యులర్గా ఫాలో అవడం కాదు ఆయనతో రెగ్యులర్గా చాట్ చేస్తున్నట్టుగా కూడా ఆయన మనం చూస్తే మనకి అర్థమవుతుంది ఎందుకంటే అటువంటి రాజకీయ పరిణితి చెందిన ఆయన్ని ఫాలో అవడం అనేది ఆయన దాన్ని తీసుకున్నారు అంటే ఇలాగా అనేక అంశాల్లో తర్వాత మనం ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఉన్న దేశాన్ని యుఎస్ఏగా మనం పేర్కొంటాం అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఏం జరిగినా సరే మనకి ప్రపంచం అంతా ఒక ఆసక్తికరంగా మనకి చూస్తూ ఉంటుంది అక్కడ ఆ కొత్త ఆవిష్కరణ కావచ్చు రాజకీయాలు కావచ్చు అయితే మిగతా అంశాలు కావచ్చు ఇలాంటి వాటిలో అనేక మంది మనకి ఆ అబ్రహం లింకన్ దగ్గర నుంచి అనేక మంది ప్రధానులు ఉన్నా రతన్ టాటా ప్రత్యేకంగా ఫాలో అవుతున్న వ్యక్తిని చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది ఒక ఇంత ఆసక్తి ఏర్పడుతుంది ఎందుకంటే ఆయన అమెరికా మాజీ అధ్యక్షుడు బరక్ ఒబామాకి సంబంధించిన ఆయన ఎక్స్ను ఫాలో అవుతున్నారు అందులోన ఆయన ఒక నడిచిన ప్రయాణం ఎప్పుడు కూడా ఒబామాకి సంబంధించిన ఎక్స్ చాలా ఆసక్తికరంగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ప్రతి అంశాన్ని అందులో రాయక రా రాయకపోయినా ఇతరులకు సంబంధించిన అంశాలను విశ్లేషించడంలో ఒబామా చాలా దిట్టని చెప్పాలి ఎందుకంటే ప్రపంచంలో జరుగుతున్న అనేక అంశాలను ఆయన నిశ్చితంగా తీసుకొని ఉదాహరణకి ఇండియా కావచ్చు లేకపోతే పాకిస్తాన్ కావచ్చు లేకపోతే యుద్ధాలు కావచ్చు లేకపోతే ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు ఎక్స్లో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తారు ఒబామా ఆయనకి ఎక్స్లో ఆ వ్యాఖ్యలు చేయడం కావచ్చు లేకపోతే తను తీసుకోబోయే నిర్ణయాలకి ఏ విధంగా ప్రజలు ప్రతిస్పందిస్తారనే దానిపైన కూడా ఆయన ఒబామా ఎప్పుడు ట్వీట్ చేస్తుంటారు ఈ ట్వీట్ల్ని ఖచ్చితంగా రతన్ టాటా రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు ఎందుకంటే ఆయన అంటే ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ప్రధానమంత్రులుగా అధ్యక్షులుగా అమెరికా రాష్ట్రానికి ఉన్నా సరే కేవలం ఒబామాని ఫాలో అవ్వడానికి ఒక నిశ్చితమైన కారణమే మనకు కనిపిస్తుంది ఎందుకంటే చాలా అంశాలని ఒబామా నిశ్చితంగా పరిశీలిస్తారు ఆయన దానికి కొత్త కోణంలో ఆవిష్కరిస్తారు కాబట్టి ఈ విధంగా మొత్తం ఈ ఏడుగురిని ఆయన ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది మనం ఇందులో భిన్న కోణాలు కనిపిస్తున్నాయి అంటే జంతు ప్రేమకు సంబంధించి మరోవైపు ఒక వస్తువుల డిజైన్ సంబంధించి కారు డిజైన్ సంబంధించి లేకపోతే రాజకీయవేత్తగా ఒక సైనికుడిగా ఉండి ఒక రాజకీయవేత్తగా ఒక పార్టీని ఆవిర్భావం చేసి ఒక పార్లమెంటరీగా ఉన్న వ్యక్తి వ్యక్తి కావచ్చు తర్వాత ఒక ఒక మామూలుగా అమెరికా లాంటి అగ్రదేశంలో ఉండి కూడా ఇతర దేశాలను అబ్జర్వ్ చేస్తూ దాన్ని ఎక్స్లో ట్వీట్ చేస్తున్న సిస్టమ్ కావచ్చు లేకపోతే భారత ప్రధానమంత్రిగా అంటే ఇక్కడ ఉండే భారతీయ జనతా పార్టీకి నుంచి వచ్చిన మనకి ప్రధానమంత్రిగా ఉన్న ఆయన ఏ విధంగా చేస్తున్నారనే అంశాలు కావచ్చు నరేంద్ర మోదీకి సంబంధించిన అనేక అంశాలు ఫాలో అవడంతో పాటు నరేంద్ర ప్రధానిగా ఉన్న పీఎంఓను కూడా ఫాలో అవడం అనేది మనకి ఒక ఆసక్తిగా కనిపిస్తుంది నిజంగానే ఒక ఉన్నతమైన వ్యక్తులు లేకపోతే ఉన్నత స్థితికి వెళ్ళిన వ్యక్తులు ఏ విధంగా ఈ ప్రపంచాన్ని చూడడం కావచ్చు లేకపోతే ఈ దేశంలో ఉన్న వ్యక్తులను చూడడం కావచ్చు అనేది ఎలా ఫాలో అవుతారనేది రతన్ టాటాకి సంబంధించిన మనకి ఎక్స్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది అందుకైనా పదమూడు మిలియన్ల మంది ఆయన్ని ఫాలో అవుతున్నా ఆయన మాత్రం కేవలం ఏడుగురిని ఫాలో అయ్యారు ఆ ఏడుగురు కూడా విభిన్న వ్యక్తులుగా మనకి కనిపిస్తున్నారు రైట్ థ్యాంక్ యూ గణేష్